ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు హైడ్రాలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు, ఇంద్రమల్లు ఇస్తామని చెప్తున్నారు, అదేవిధంగా 2025,000 కూడా ఇస్తామని చెప్తున్నారు. నిజంగా అది అందరికి ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇంద్రమ్మ ఇంట్లో ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో ఈయన రేవంత్ రెడ్డి కట్టిందా? అవి ఎవరి కోసం కట్టిండ్రు, ఎందుకోసం కట్టిండ్రు, ఆ లబ్ధిదారులను ఎంపిక చేసిండ్రు, వాళ్ళకి పోతాయి. నీకు 2013 చట్టం ఏంటో, ఇల్లుకి ఇల్లు ఇవ్వాలి, జాగకి జాగ ఇవ్వాలి, గుడికి గుడి ఇవ్వాలి, బడికి బడి ఇవ్వాలి. నువ్వు అట్లా ఇవ్వాలి కానీ నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ భూమి మీద ఫ్లాట్ నేను ఏది మన దాన్ని ఇల్లు కట్టుకున్న డూప్లెక్స్ కట్టుకున్నాను తీసుకపోయి డబల్ బెడ్రూమ్లో నువ్వు అంటే టూ కాబట్టి అవి నోటికి ఏది వస్తే అది మాట్లాడదు కాదు నందుబాయ్. నీకు ఏది ఉన్నా కానీ ఒక పాలసీ మ్యాటర్ ఉంటుంది, పాలసీ ప్రకారం రూల్ ప్రకారం జరగాలి. నోటికి నువ్వు మాట్లాడడానికి నువ్వు ఏది గల్లీలో కాందాదావు కాదు నువ్వు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఎట్లా ఉంది పరిపాలన, ఎట్లా ఉంది పథకాలు, ఎట్లా ఉన్నాయి పథకాలు? సజావుగా కింది స్థాయి వర్గాలకు, అట్టడుగు వర్గాల వరకు అందుతున్నాయా లేదా? రైతు బంధు కానీ, పింఛన్లు కానీ, రుణమాఫీ కానీ ఏం చెప్తారు సార్ దీని మీద? బ్రదరు, మామూలుగా ఒక 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, మామూలుగా న్యాచురల్గా తక్కువ. కానీ ఈరోజు సంవత్సరం కాకముందే ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత. నువ్వు చెప్పిన పథకాలు ఏవి కూడా పబ్లిక్ అడగలేవు బ్రదర్, నువ్వు ఏ కార్యక్రమాలు చేయలేవు కాబట్టి ఈ కార్యక్రమాలు నేను చేయలేదు అని చెప్పుకోకుండా ఈ పథకాల వల్ల ఓట్లేసిన చెప్పుకోనికి నువ్వు పథకాలు పెట్టినావు. ఇవాళ నువ్వు బాధాపితే ప్రియాంక గాంధీతోని చెప్పించినావు, రాహుల్ గాంధీని తీసుకొచ్చి నువ్వు వాగ్దానాలు ఇప్పించినావు. ఈరోజు వాళ్ళిచ్చిన వాగ్దానాలకే దిక్కు లేదు, ఇక్కడ వాళ్ళిచ్చిన వాగ్దానాలకే ఇవాళ దిక్కు లేదు. ఇక ప్రియాంక గాంధీ ఏమని చెప్పింది? ప్రియాంక గాంధీ గారు 4,000 రూపాయలు బేరోజ్గార్లకు ఇస్తామన్నా 2 లక్షల రూపాయలు అయినాయా? సంవత్సరం లోపు ఇవాళ దాకా దానికి దిక్కు లేదు. అదే పథకాలు ఏవి కూడా ఇవాళ వరకు ఏవి ఇంప్లిమెంట్ చేయవాలే అబ్బా. నీకు పథకాలు ఇంప్లిమెంట్ కాలే, నీకు మౌలిక సదుపాయాలు ఇంప్లిమెంట్ కాలే, అదేందా నీకు శాంతి భద్రత లేవని నువ్వే డిక్లేర్ చేసేసుకున్నావు. 144 సెక్షన్ అంటే ప్రజెంట్ 163 సెక్షన్ పెట్టేసి క్యాపిటల్ సిటీలా, కాబట్టి ఇక నీకు ఎక్కడ ఉంది అవకాశం ఏడుంది? ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు, కానిస్టేబుల్ బెటాలియన్ కుటుంబాలు మొన్న రోడ్డు మీద వచ్చిన పరిస్థితి, వాళ్ళు ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే వాళ్ళ భార్యలు ఉన్నారో వారు ధర్నా చేస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు, కొంతమందిని డిస్మిస్ చేసిన పరిస్థితి. సో ఈ వ్యవహారాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? యాక్చువల్గా పోలీసులు రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు యాజ్ పర్ రూల్, మా ఫాదర్ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్తున్నా, రోడ్డు ఎక్కనండి కానీ ఎక్కిండ్రు అని వారి పరిస్థితి నువ్వే రెచ్చగొట్టావు. పోలీసులు 15 రోజులకు ఒకసారి స్నానాలు చేస్తారు, వాళ్ళు ఇన్న డ్రెస్ కూడా అదే చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి నువ్వే డైలాగులు చెప్పినావు. ఓ ఈయన వస్తే డిఎల్ ఇస్తలేరు, ఈయన వస్తే ఏదో పొడుస్తారు అని చెప్పి జనాలంతా అనుకున్నారు. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పోలీసు మొట్టమొదటిసారి బ్రదర్ భారతదేశంలో ఎక్కడ కూడా పోలీసులు ధర్నా చేయలేదు. భారతదేశంలో ఏడ కూడా 1 ఇయర్ లోపు నీ పోలీసులు ఈరోజు ధర్నా చేసే పరిస్థితికి వచ్చిందని అంటే నీ ఇవాళ శాంతభద్ర హోంశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు బ్రదర్. ఈరోజు ప్రతి పబ్లిక్ వ్యతిరేకత వస్తున్నది హైదరా మీద, మున్సిపల్ శాఖ నీ దగ్గర ఉన్నది, పోలీసులు ఆ శాఖ నీ దగ్గర ఉన్నది, అర్థమైందా? ఈరోజు వాళ్ళతోని చర్చలు లోపల చర్చలు జరిపి కంప్లీట్ చేసే బదులు ఈరోజు పోలీసులను శత్రువులుగా పరిగణించినావు, అర్థమైందా బ్రదర్? ఈరోజు వాళ్ళు మన నరేంద్ర మోడీ ఆయన దగ్గర ఉన్న సెక్రటరీ ఎవరు కూడా సర్దార్జీలు పంజాబ్ వాళ్ళు ఉండద్దని పంజాబ్ వాళ్ళని తీసేసిండ్రు, అర్థమైందా? అట్లా ఈరోజు సెక్యూరిటీ కూడా వేరే వాళ్ళు మార్చిండ్రు, ఏదో వేరే స్పెషల్ పోలీసులు పెట్టుకున్నారంట. అంటే రేపు ఎంతమంది దగ్గర దాచుకుంటావు నువ్వు? ఇవాళ నిరుద్యోగుల దగ్గర దాచుకోవాల్సిందేనా? రేపు నువ్వు ముఖ్యమంత్రి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. రేపు ఇవాళ కేసీఆర్ తిరిగినట్టు ఒకటే కాన్వాయ్తోనూ తిరగాలి, అర్థమైందా? 1,000 మంది ఈరోజు దాదాపు 40-50 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఉన్నారు. రేపు నీకు పోలీసు వాళ్ళతో నొల్లి పెట్టుకున్నావు. ఈరోజు హైదరాబాద్ బాధితులు ఉన్నారు, అందరు కడుపు రగిలే ఉన్నారు, మామూలు కోపం కాదు, కడుపు రగిలి వాళ్ళ కడుపు మీద కాలేజ్ తొక్కినావు నువ్వు. నువ్వు ఏడ తిరగలతో చెప్పు. నువ్వు ఇవాళ రెండే నీకు తెలంగాణ 119 నియోజకవర్గాలు ఏరియా ఇలా ప్రచారం చేసే పరిస్థితి లేదు, వితౌట్ పోలీస్ సెక్యూరిటీ పోయే పరిస్థితి లేదు. రేపు ముఖ్యమంత్రి పోయినాక నువ్వు ఏడ తిరుగుతావు? మళ్ళీ హిందూపూర్లో పోటీ చేయాలి, లేకుంటే పోయి మంగళగిరిలో పోటీ చేయాలి, లేకుంటే కుప్పంలో పోటీ చేయాలి, లోకేష్ సీట్ అన్నా
బాలకృష్ణదన్నా లేకుంటే చంద్రబాబుదైనా, ఈ మూడు సీట్లలో ఎక్కడన్నా పోటీ చేసే పరిస్థితి, కానీ లోకల్ నీకు పోటీ చేసే పరిస్థితి లేదు. ఓకే,